ఎప్పుడైతే ఇక్కడ భీముడు విజృంభించేసి ఉన్నాడు, భీముడి దెబ్బకు తట్టుకోలేక కౌరవ సైన్యం అంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందో, అప్పుడు భీష్ముడు చూచాడు. భీష్ముడు చూచి భీముడి యొక్క బలాన్ని వీరాటోపాన్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో వేగంగా రథాన్ని భీముడి వైపు రాణిస్తున్నాడు అనమాట. భీముడి వైపు రాణిస్తూ ఉంటే అప్పుడు భీష్ముని సరభ సముగ మారుగుని సాత్యకి గడిమిన్. నేరుగా భీముడి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ భీష్ముడు ఏం చేశాడంటే భీముడి మీద బాణ వర్షం కురిపిస్తున్నాడు. కురిపించేటప్పుడు వెంటనే ఏం చేశాడంటే బాణ వర్షం కురిపిస్తున్నాడు అంటే ఎట్లా కురిపిస్తున్నాడు, భీముడు ఎక్కడున్నాడు, ఇప్పుడు కింద ఉన్నాడు, భీముడు ఇంకా రథం ఎక్కలేదు, గదాదండంతో వీళ్ళందరినీ కొడుతున్నాడు అనమాట. అప్పుడు భీష్ముడు నేరుగా వచ్చినటువంటి వాడి ఆ భీముడిని సంహరించాలనే ఉద్దేశంతో బాణవర్షం కురిపిస్తున్నాడు. కురిపిస్తూ ఉంటే ఆ గదతోనే ఆయన బాణాలన్నింటినీ కూడా అడ్డగించుకొని ఈయన యుద్ధం చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఇంతలో సాత్యకి వచ్చేసాడు. సాత్యకి వచ్చేసి భీముడికి సహాయంగా సాత్యకి వచ్చాడు. సాత్యకి వచ్చి భీష్ముడితో యుద్ధం ప్రారంభించాడు. ఎప్పుడైతే సాత్యకి వచ్చాడో భీష్ముడికి అడ్డంగా, అప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా అంబరమువగులనాచి ఆకాశం పగిలిపోయే అంత సింహగర్జన చేస్తూ అలంబసుడు, అలంబసుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా, ఈ అలంబసుడు అనేటువంటి రాక్షసుడు ఆకాశం అంతా కూడా బద్దలయ్యేటట్టుగా సింహనాదం చేస్తూ సాత్యకి మీదకి వచ్చాడు. అంటే భీష్ముడు భీముడు చేసే యుద్ధానికి అడ్డం సాత్యకి వస్తే సాత్యకిని భీష్ముడి మీదకి రానియకుండా అలంబసుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాడై భయంకరమైన బాణ పరంపరను సాత్యకి మీద ప్రయోగించాడు. సాత్యకి వక్షస్థలం అంతా నెత్తురొచ్చిందనమాట. అప్పుడు నొప్పించిన కోపించి సినిమను మండు అద్దను చూసి క్రమణాలు గుణ అరసంగులన్ వెనుక గొదుంగ చేసి పటు విక్రమొప్పగనాచినప్పుడు ఆ అలంబసుడు అనేటువంటి రాక్షసుడి మీద భయంకరమైనటువంటి నాలుగు బాణాలు, తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించాడు సాత్యకి. ఆ నాలుగు బాణాలపై గుచ్చుకోవాలని అలంబసుడు పెద్ద వెర్రికాకేశాడు అనమాట. అట్ట కొట్టాడు సాత్యకి. అప్పుడు ఒక సింహనాదం చేశాడు సాత్యకి. అప్పుడు ఈ సాత్యకి విజృంభించేశాడు. అలంబసుడిని కూడా జయించేస్తున్నాడు అనమాట. అంటే నాలుగు బాణాలకి అలంబసుడు ఎదురికా కొడుతున్నాడు. ఆ సమయంలో భూరిశ్రవుడు వచ్చాడు. భూరిశ్రవుడు అంటే వాక్లికుడు యొక్క మనవుడు అనమాట. ఆ భూరిశ్రవుడు సాత్యకి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే భూరిశ్రవుడు సాత్యకి మీదకి వచ్చాడో కౌరవ సైన్యం అంతా కూడా సంతోషపడుతున్నది. అప్పుడు తెరంగుల తలపడి భూరిశ్రవుండు తొమ్మిది నారాజముల తని మీద నాటించిన ఆ కౌరవ్యుని పటు విసికాసారంబున ముంచి నుంచి సైనేయుండు. భయంకరమైనటువంటి తొమ్మిది బాణాలతో ఈ సాత్యకిని భయంకరంగా కొట్టాడు భూరిశ్రవుడు. కొట్టంగానే ఈ సాత్యకి ఏం చేశాడంటే పటు విశిఖాసారంబున ముంచి నుంచి సైనేయుండున్ అనేక బాణ వర్షం, అంటే అనేకమైనటువంటి బాణాలను వర్షంగా కురిపించి ఆ భూరిశ్రవుడిని కప్పేశాడు సాత్యకి. అప్పుడు సంతాసన పాసురుండకుచు తాకి తెరల్చె భవత్ కుమారులన్. అప్పుడు ఎప్పుడైతే భూరిశ్రవుడు యుద్ధం చేస్తున్నాడు, ఆ భూరిశ్రవుడికి సహాయంగా కౌరవులందరూ వచ్చేసారు. కౌరవుల్లో ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడు సుమారుగా 14 మంది 15 మంది సహాయంగా వచ్చారు భూరిశ్రవుడికి. అదే సమయంలో భీమసేనుడు
ఈ సాత్యకి సహాయంగా వచ్చాడు. ఆ సాత్యకి సహాయంగా భీమసేనుడే కాకుండా మిగిలినటువంటి పాండవులందరూ కూడా వచ్చారయ్యా. వచ్చినప్పుడు ఆ ఘోరంగా జరిగింది ఆ యొక్క యుద్ధము. తమ్ములు వీగినంపతి ఉదగ్రత భీముని తెచ్చి ఆచుచున్ తొమ్మిది జమ్ములంతను బుతూటులు చేసిన సూతు పిలిచి వేగమ్మ రథముపై కలిగి కన్నులు నిప్పులు రాలనవి యొక్కుమ్మడిన తడేసే నుపునుగ్రగతిన్ పదిన రసంగులన్. అప్పుడు ఎప్పుడైతే ఆ తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి యుద్ధం చేస్తున్నారో దుర్యోధనుడు వచ్చాడు అక్కడికి. ఉదగ్రత భీముని తీర్చి ఆచుచున్ తొమ్మిది యమ్ములన్ తనువు దూటులు చేసిన సూతు పిలిచి. అప్పుడు గదాదండంతో ఉన్నాడు భీముడు. దుర్యోధనుడి తమ్ముళ్ళు వచ్చారు. దుర్యోధనుడి తమ్ముళ్ళందరూ కూడా భీముడిని చూసి భయానికి వెనక్కుపోయినారు. అప్పుడు భీముడిని చూసి వాళ్ళు ఆ యుద్ధ రంగంలో నిలవలేకపోతుంటే దుర్యోధనుడు వచ్చాడు అనమాట. దుర్యోధనుడు వచ్చి భీముడి మీద 10 బాణాలు ప్రయోగించాడు. 10 బాణాలు ప్రయోగిస్తే ఆ 10 బాణాలు గుచ్చుకున్నాయి భీముడికి. గుచ్చుకున్న తర్వాత కన్నుల నిప్పులు రాలనవి, నిప్పులు రాలే విధంగా కళ్ళల్లో, అంటే కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతున్నాయా అన్నట్టుగా ఉంటే భీముడికి ఆ దుర్యోధనుడు కొడితే ఒక్క నవ్వు నవ్వాడు. ఒక్క నవ్వు వికటాట్టహాసం చేసి రథముపై కరిగి కన్నులు నిప్పులు రాలనవి యొక్కుమ్మడి తడేసి నుపునుగ్రగతింపదిన అరసంగులన్. వెంటనే సారథిని పిలిచాడు. సారథి విశోభుడు వచ్చేసాడు అనమాట. వచ్చిన తర్వాత రథంలోకి ఎక్కాడు భీముడు. రథంలోకి ఎక్కి గదానందాన్ని అక్కడ పెట్టేసేసి ధనుర్బాణాలు తీసుకున్నాడు. ధనుర్బాణాలు తీసుకుని 10 బాణాలతో దుర్యోధనుడి యొక్క శరీరం అంతా తూట్లు పడేటట్టుగా 10 బాణాలతో కొట్టాడు. కొట్టిన తర్వాత అంత పోవక సూతుడగు నందకుని 3 శరములనేసిన ధరణినాథుడ రువదీయమ్ముల అతని అతని రథచోదకుండైన విశోకుమూట. అప్పుడు దుర్యోధనుడికి భీముడికి యుద్ధం జరుగుతుంది అనమాట. దుర్యోధనుడికి భీముడికి యుద్ధం జరుగుతుంటే ఈ భీముడు ఏం చేశాడంటే 3 శరముల దుర్యోధనుడి యొక్క సూతుడు అంటే రథం దోలే ఆయన పేరు నందకుడు అంటారు. ఆ నందకుడిని 3 బాణాలతో కొట్టాడు భీముడు. ఎప్పుడైతే సారథిని 3 బాణాలతో కొట్టాడో ధరణినాథుడు అరువది అమ్ములనతని అతని రథచోదకుండైన విశోకుమూట. 60 బాణాలు భీముడి మీద ప్రయోగించాడు దుర్యోధనుడు. ఇంకొక 3 బాణాలు ప్రయోగించి భీముడి యొక్క సారథిని కూడా కొట్టాడు. అంటే సారథి మరణించలేదు, ఈ యొక్క దుర్యోధనుడి సారథి మరణించలేదు, కానీ వాళ్ళ శరీరం బాధపడేటట్టుగా కొట్టారనమాట. కొట్టిన తర్వాత రముడి నోవేసి మరియు ఒక్కమ్మున ఘనశరాసనము ధృంచిన ప్రదీప్త కోపుడై యొండొక చాపంబుగై కొని. ఈ 60 బాణాలు ప్రయోగించిన తర్వాత ఇంకొక బాణం తీసుకుని ఆ భీముడి యొక్క ధనస్సు ఎరగొట్టేశాడు దుర్యోధనుడు. భీముడి చేతిలో ఉన్న ధనస్సు ఇరిగిపోయింది. అప్పుడు కోపంతో ఇంకొక ధనస్సు తీసుకున్నాడు భీముడు. ఇంకొక ధనస్సు తీసుకుని చాపమ్ముని ఉగ్రబల్లమున వృకోదరుండు విల్లుదునుటయును వేరొక్క వింట వజ్రంబు పోని నారసంబు తొడగి రాజరాజు వెసను రంపాడనేసిన మూర్ఛ వచ్చి అతడు మృగ్గెనదిపా. అప్పుడు వెంటనే వేరే ధనస్సు తీసుకున్నటువంటి భీమసేనుడు భయంకరమైనటువంటి బాణాన్ని ప్రయోగించి దుర్యోధనుడి యొక్క ధనస్సుని ఎరగొట్టాడు. దుర్యోధనుడి తిరగంగానే వెంటనే దుర్యోధనుడు ఇంకొక ధనస్సు తీసుకున్నాడు అనమాట. తీసుకుని వజ్రంబు పోదిన అరసంబు తొడగి భయంకర వజ్రంతో వజ్రాయుధంతో సమానమైనటువంటి ఆ బలం కలిగినటువంటి బాణాన్ని తీసుకున్నాడు. బాణాన్ని తీసుకుని కొండతో సమానమైనటువంటి భీముణ్ణి ఆ వజ్రాయుధంతో సమానమైనటువంటి బాణంతో కొట్టాడు. కొట్టేటటువంటికి ఆ బాణం వచ్చి గుచ్చుకుంది భీముడికి. భీముడు ఆ బాణం దెబ్బకు తట్టుకోలేక మూర్ఛపోయినట్ట. అంటే భీముడు మూర్ఛపోవడం ఇదే మొదటిసారి. అంటే భీముడిని మూర్ఛపోయేటట్టు కొట్టాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు కూడా ఏం చిన్న బలాఢ్యుడు కాదుగా. కొట్టిన తర్వాత కడు కని కడు నలిగి సుభద్రాతనయుడు పంచాలరాజ తనయుడు కృష్ణాతనయులు ఒగ్గుమ్మడిని తనయుని పదవిని పటు ప్రదర పుంజములన్. అప్పుడు వెంటనే ఎప్పుడైతే భీముడు మూర్ఛపడిపోయినాడు, రథంలోనే పడిపోయినాడు అనమాట, మూర్ఛపోయినాడు. మూర్ఛపోయిన తర్వాత ఒళ్ళు తెలియలేదు ఇంకా. అప్పుడు ఈ యొక్క అభిమన్యుడు ఉప పాండవులు వీళ్ళందరూ దుష్టద్యమునుడు వీళ్ళందరూ కూడా
రాజ కృష్ణ తనయులు వక్కుమ్మడి నీ తనయుని పదగిరి అటు ప్రదర పుంజములన్ అప్పుడు భయంకరమైనటువంటి బాణ పరంపరతో ఈ దుర్యోధనుడి మీద అస్త్ర ప్రయోగం చేశారట ఈ మిగిలినటువంటి ఉప పాండవులు ఆ సుభద్రా తనయుడైనటువంటి అభిమన్యుడు మొదలైన వాళ్ళు అంతకుసే దదేరి విలయంతకునాకృతి భీముడేచి వీళ్ళు యుద్ధం చేసేటువంటి సమయంలోనే భీముడు కూడా లేచాడు భీముడికి ఇంతలో ఒళ్ళు తెలిసిందనమాట ఒళ్ళు తెలిసిన తర్వాత లేచినటువంటి వాడై విలయంతకునాకృతి భీముడేచి దుర్దంత పరాక్రమ స్ఫురణ దాకి నరేంద్ర తనూజు శల్యు నచ్చంతరయం పురన్ పటు శరాబడి నుంచిన నీదు సైనికుల్ శంతల జేరరైరి పలు సింగము గన్న గజం ఉలట్లు ఎయి పలు సింగము ఆ సింగము గన్న గజం ఉలట్ల ఎయి ఇక మూర్ఛలో నుంచి లేచాడు భీముడు క్రోధ తామ్రాక్షుడై దుర్యోధనుడి మీదకి వస్తున్నాడు ఇంతలో శల్యుడు అడ్డా వచ్చాడు శల్యుడు అడ్డా వచ్చి బాణ పరంపరలు గురిపించాడు భీముడి మీద అనేకమైనటువంటి బాణ పరంపరలతో శల్యుడి శరీరం అంతా తూట్లు పెట్టేట్టు కొట్టేశాడు భీముడు ఆయన రథాన్ని అంతా కూడా పొడి పొడి చేసేస్తున్నాడు అనమాట అప్పుడు భీముడి యొక్క విజృంభణను చూసినటువంటి వాళ్ళై ఈ యొక్క కురు సైన్యం అంతా కూడా భయపడిపోయింది అనమాట ఇంకా చంపేస్తాడు అందరినీ అన్నంత కోపంలో ఉన్నాడు భీముడు ఆ భయంతో వీళ్ళు ఏమంటే పరిగెత్తి వెళ్ళిపోతున్నారు అంతకు అంత అప్పుడు అపరాహ్నం అయ్యే ఆ భీమసేనుడు విజృంభించిన సమయంలో అపరాహ్నమైంది అంటే సూర్యుడు నడి మీద నుంచి పక్కకు వచ్చాడు అనమాట అప్పుడు భవత్సూనులు సేనాపతి సుషేణ సుషేణ జలస్వ జలసంధ సులోచనులు భీమరథ భీమబాహు దుష్ప్రద దుర్ముఖులును ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారులు 14 మంది ఎదుర్కొన్నారు భీముడిని ఇంకా భీముడి ఎదాలు వచ్చే వాళ్ళు ఎవరు లేరు ఏమైనా సరే భీముడిని సంహరించాలనే ఉద్దేశంతో నీ కుమారులైనటువంటి వాళ్ళు సేనాపతి అనేటువంటి ఆయన సుషేణుడు జలసంధుడు సులోచనుడు భీముడు భీమరథుడు భీమబాహుడు దుష్ప్రదర్శుడు దుర్ముఖుడు విభుత్సుడు వికటుడు ఉగ్రాలకుడు అనేటువంటి వాళ్ళు ఇంకా మొదలైనటువంటి వాళ్ళు ఈ సముడు మొదలైనటువంటి వాళ్ళు 14 మంది నీ కుమారులు 14 బహుశరములు అరరించుచు అతని మొదవిన భయంకరమైనటువంటి బాణ పరంపరలతో అంటే భీముడు రథంలో ఉన్నాడు ఈ 14 రథాలు వచ్చాయన్నమాట 14 రథాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్ర మహారాజు కుమారులు వాళ్ళు భీముడితో యుద్ధం చేశారు చేసిన తర్వాత పదవిన అజ్జరాసంద మర్దనుండు ఘనశార్దూలము బాలమృగం పులంగని కవియు చందంబున ఎట్టున్నాడంటే భయంకరమైనటువంటి పులి చిన్న లేడి పిల్లలు చంపేస్తుంది చూడు ఆ లేడి పిల్లల మీదకి వచ్చినట్టు వచ్చాట భీముడు వచ్చి కవియు చందంబున ఎదుర్కొని సేనాపతి శిరము భల్లంబున దృంచి సేనాపతి అనేటువంటి రాజకుమారుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారుడు యొక్క తలను నరికేశాడు భల్లంబున దృంచి బాణత్రయంబున జలసంధ అంటే మామూలుగా ఆయన రథంలోనే ఉన్నాడు వీళ్ళు రథంలోనే ఉన్నారు భల్లము అనేటువంటి ఒక భల్ల శరం అన్నమాట బాణం భల్లం మాదిరి ఉంది ఆకారం శక్తి ఆయుధం మాదిరి దాన్ని ప్రయోగించాడు నేరుగా వచ్చి సేనాపతి అనే ఆయన యొక్క శిరస్సు దిగిపోయింది అనమాట రథంలో పడిపోయినాడు పడిపోయిన తర్వాత బాణత్రయమున జలసంధ అంతకాలయమున గురించి వెంటనే 3 బాణాలు ప్రయోగించాడు 3 బాణాలు ప్రయోగించే జలసంధుడు అనేటువంటి ఆయన సంహరించేశాడు ఈయన ధృతరాష్ట్రుడి కుమారుడే సుషేణ వక్షస్థలంబున వలుద నారాసంబు నాటించి పడవైచి ఇక సుషేణుడు అనేటువంటి ఆయన్ను భయంకరమైన బాణం ప్రయోగించి వక్షస్థలంలో గుచ్చుకునేటట్టు చేసి ఆ సుషేణుడిని సంహరించాడు పడవైచి భీమబాహు అస్త్ర పంచకంబున చంపి భీమబాహుడు అనేటువంటి ఆయన్ను 5 బాణాలతో చంపేశాడు చంపియు క్రోమ క్రమ చంపియు చంపి ఉగ్రునుత్తమాంగంబు వెడదాతియమున కుండలంబులతో గూల్చి ఉగ్రుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆ ఉగ్రుడు అనేటువంటి ఆయన యొక్క
రాజు యొక్క శిరస్సును ఒక బాణంతో తగ్గొట్టేస్తే ఆ కుండలాలతో ప్రకాశించేటువంటి ఆయన యొక్క శిరస్సు భయంకరంగా అరుస్తూ కింద పడిపోయింది. మెడదవాద్యమ్మన కుండలమ్మలతో కూల్చి భీమ భీమరథుల ఒక్కుమ్మడి పెక్కమ్మల కూలనేసి భీముడు భీమరథులైన ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అనేక బాణాలతో సంహరించేశాడు. నగు చూ ఆ మిక్కుటమ్మకు నాలుగమ్ముల సులోచన కీటడించిన, ఇంకొక నాలుగమ్మలతో సులోచనుడు అనేవాడు చంపేశాడు. కీటడించిన పెరవారలధిక మీతిని విరిగిచని భీష్ముడేచి వీర రజికులు, మిగిలిన వాళ్ళు భయంతో వెళ్ళిపోయినారనమాట. ఇంకా కనపడ్డ వాడిని కనపడ్డట్టు చంపేస్తున్నాడు భీముడు. చూచి రాచ కొడుకుల నురుమాడెడు భీముడట్లు ఆ నుడుకొందగునే. అప్పుడు ఈ విధంగా రాచ కొడుకులను ఎవరినైతే మనం రక్షించాలనో వాళ్ళని సంహరించేస్తున్నాడు భీముడు అనేటువంటి విషయం తెలుసుకుని భీష్ముడు, భీష్ముడు సర్వసేనాధిపతి కదా, దుర్యోధనుని తమ్ముళ్ళను కాపాడాలి కదా, ఇక్కడ భీముడు ఏం చేశాడంటే రాచ బిడ్డల్ని చంపేస్తున్నాడు, అంటే రాజుగారి దుర్యోధనుడు తమ్ముళ్ళని చంపేస్తున్నాడు అనమాట. అప్పుడు దగునే అని పురిగొల్పిన మిగిలి పవపానసుతూ అయిపోయి భగదత్తుడు మత్త గజము బరపి. ఇక విరిగిన సరి భీష్ముడేచి వీర రథికులందరూ చూచి రాచ కొడుకు నురుమాడు భీముడిట్లు నడుకందగునే అని పురిగొల్పిన తొడరు నట్టియడ. అప్పుడు ఈయనేం చెప్పాడు భీష్ముడు, సర్వ సైన్యాలను కూడా చూసి మన రాజబిడ్డలందరినీ కూడా చంపేస్తున్నాడు భీముడు, ఇప్పుడు మనం ఈ విధంగా ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ఎట్లా, అందరూ భీముడి మీదకి పాండి అన్నాడు. అన్న తర్వాత అని పురి కొల్పిన తొడనట్టియడ మిగిలిన మిగిలి పవపానసుతుపై భగదత్తుడు మత్త గజము వరపి అతని నాశుకముల పొదవిన నమ్మి ముగిడులు రవి పొదవు దర్పముందలపించన్. సరే, అప్పుడు వీళ్ళు ఈ సైన్యమంతా కూడా భీముడి మీదకి పోయే లోపల భగదత్తుడు ఏం చేశాడంటే పెద్ద ఏనుగు అనమాట, ఆ ఏనుగు మీద ఉన్నాడు భగదత్తుడు. ఆ భగదత్తుడు తన మదించినటువంటి ఏనుగును భీముడి రథం మీదకు పోనిచ్చాడు. రథం మీదకు పోనించి అమ్మే మొగిళ్ళు రవి పొదువు దర్పముందలపించన్. ఎలా పోయినాడంటే ఈ ఏనుగు భయంకరమైనటువంటి మేఘం ఉన్నట్టుంది, మేఘాలు సూర్యుడి ఎట్టయితే కమ్మేస్తాయో అట్లా ఈ ఏనుగును తీసుకుని భగదత్తుడు, ఇంకా కొన్ని ఏనుగులు ఉన్నాయి కానీ ఈయన ఎక్కుండేది భయంకరమైన ఏనుగు అనమాట, ఈ ఏనుగుతో అక్కడికి వెళ్ళాడు. కని అభిమన్యు ముఖ్యుల వికంపిత వృత్తి కడంగి వేసినల్ ధనువునెల్ల రక్త జలధారలు గ్రమ్మగ వారుణేంద్రుడే పున శలయేరులొక్క ముగిపోరవ పెక్కడ రంగనీలగై కొని ధనకేణి సల్పు నడకొండగతి సముదగ్రమూర్తి అయి. అప్పుడు ఆ ఏనుగు భయంకరమైనటువంటి మదించిన ఏనుగు అనమాట, ఆ ఏనుగును సంహరించాలా అని చెప్పి అభిమన్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అనేక బాణాలు గుర్పించారు ఆ ఏనుగు మీద. ఆ ఏనుగు మీద కురిపిస్తే ఆ ఏనుగు శరీరం అంతా కూడా తూట్లు పడిపోతుంది, భయంకరమైన రక్తం కారుతుంది ఏనుగులో నుంచి. ఆ ఏనుగులో రక్తం కారుతూ ఉగ్రమూర్తి అయి కవిసి బలం దంపగ పాండవయోధులు నిల్వరించుటకు చాలక రిచ్చబడినగని పెళ్ళుగ కౌరవ సైన్యములడరే ఉద్దుర స్ఫురణమియన్. అప్పుడు ఉప్పి దుర్యోధనుడు అతిరయమున తేరు వరపించి మారుతి దిగువతోడ కదిసి పలునార సంభువక్షమున నాట నల్లపోవుచు సిడమతడు తగునియే అవసరంబున. అప్పుడు ఈ ఏనుగు ఏం చేసిందంటే ఈ బాణ పరంపరను తట్టుకోలేక అది ఏం చేస్తున్నామో అర్థం కాక ఈ సైన్యాన్ని అంతా కూడా తొక్కేస్తున్నారు అనమాట గందరగోళంగా. అప్పుడు ఇంతలోపల దుర్యోధనాలందరూ కూడా వచ్చేసారు, వచ్చేసి భీముడి మీద పడిపోయినారు వీళ్ళందరూ కూడా, భీముడిని అల్లకల్లోలంగా కొడుతున్నారు అనమాట బాణ పరంపరలతో. అయ్యవసరమున మనసే నపేర్చి పెళ్ళా చిన్న చూచి ఘటోద్గజుడు సెలగి జనకు చేకొని ఇది మాయా కటింపగ అనురూపం పైన వేళయని తలచివసన్. కవిసి ఇట్లు పెళ్ళుగా కౌరవ సైన్యం బులడరే ఉద్దుర స్ఫురణమయన్. అప్పుడు దుర్యోధనుడతిరయమున తేరు వరపించి మారుతిన్ తెగువతోడ కదిసి నాలుగు పలునార సంగుల వక్షమున దాట మల్లబోవు చుసిడమతడు తగుని. అప్పుడు దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడు భయంకరమైనటువంటి బాణ పరంపరతో భీముడి యొక్క వక్షస్థలాన్ని మరలా ఉరక్కలేటట్టు కొట్టాడు. కొట్టిన తర్వాత దెబ్బకు తట్టుకోలేక
భీముడు అంటే అప్పుడుదాకా ఏనుగులతో అంతా యుద్ధం చేస్తున్నాడు అనమాట, అలసిపోయినాడు ఆయన. అప్పుడు ఆ స్పృహ తప్పిపోయిన వాడు మాదిరి తట్టుకోలేక ఆ జెండా కట్టినటువంటి గడు ఉంటుంది చూసారా టెక్కం, ఆ దాన్ని గట్టిగా పట్టుకున్నట్ట, పట్టుకున్నట్ట కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో తండ్రి గారి యొక్క పరిస్థితిని గమనించాడు ఘటోద్గజుడు. ఘటోద్గజుడు గమనించి ఈ సమయమే మనకు బాగుంది, నాయనగారు కూడా కొంచెం జంకున్నారు, ఈ సమయంలో నా పరాక్రమాన్ని చూపించాలా, తండ్రిని రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఘటోద్గజుడు వచ్చాడు అక్కడికి. వచ్చి మనసేన మేర్చి పెట్ల చిన్న చూచి ఘటోద్గజుండు చలగి జనకు చేకుని ఇది మాయ ఘటం పగనను రూపమైన మేళయని తలచి వెసన్ కైలాస శైలాకారంబును చతుర్దంత సారోధారంబును ఉద్దాపగమన దుర్వారంబురగు వారణంబునెక్కి. ఈ విధంగా ఆ ఏనుగు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నది. తర్వాత ఏమంటే ఈ భీముడు ఏమంటే అక్కడ కొంచెం జంకినటువంటి వాడై రథంలోనే ఉన్నాడు. కౌరవ సైన్యం అంతా కూడా విజృంభించేస్తున్నది, ఇంకా పాండవులు ఓడిపోతారనే ఉద్దేశంతో. ఆ సమయంలో ఘటోద్గజులు వచ్చాడు. ఘటోద్గజులు వచ్చిన తర్వాత మాయా యుద్ధం చేయాలి అనుకున్నాడు. మాయా యుద్ధం చేయాలనుకోగానే పరిస్థితి అంతా తారుమారైపోయింది. తారుమారు ఎలా అయిందంటే వీళ్ళు ఉత్సాహంతో కౌరవ సైన్యం అంతా ఉన్నారు కదా, అక్కడేమైందంటే వాతావరణము కైలాసాకారం శైలాస శైలాకారంబును చతుర్దంత సారోధారంబును, అక్కడ ఒక పెద్ద ఏనుగు, తెల్లరైనటువంటి ఏనుగు ఉన్నదన్నమాట. ఆ ఏనుగు కైలాస పర్వతం అంత ఉంది, పెద్ద ఏనుగు. ఆ ఏనుగు చతుర్దంతి, నాలుగు దంతాలు ఉన్నాయి, అంటే ఐరావతానికి నాలుగు దంతాలు ఉంటాయి, అంటే దేవేంద్రుడి యొక్క ఏనుగు ఐరావతం. ఆ ఐరావతానికి అన్ని ఏనుగులకు రెండు దంతాలు ఉంటే దేవేంద్రుడి యొక్క ఏనుగు నాలుగు దంతాలు ఉంటాయి, చతుర్దంతి, తెల్లగా ఉంటుంది ఆ ఏనుగు. ఆ తెల్లనైనటువంటి ఏనుగు వచ్చింది. ఆ తెల్లనైన ఏనుగు మీద ఘటోద్గజుడు ఉన్నాడు. ఘటోద్గజుడు మాదిరి లేడు, వేరే వేషంలో ఉన్నాడు. దేవేంద్రుడు మాదిరి ఉన్నాడు అనమాట. దేవేంద్రుడు మాదిరి ఉన్నాడు ఆయన. ఉత్తామ వారణమునికి వజ్రజ్వాల బీల బాహుదంటుండగు చూ, వజ్రాయుధాన్ని పట్టుకో ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు మనిషి. నయన సహస్రంబు ఆ పాండవులకు తోడుపడ, నయన సహస్రాల వెయ్యి కళ్ళు ఉన్నాయి, అంటే సహస్రాక్షుడు కదా దేవేంద్రుడు. దేవేంద్రుడు మాదిరి ఉన్నాడు. వజ్రజ్వాం పాండవులకు తోడుపడ ఐరావణారుడుండై ఇంద్రుండు తొలదించినను బుద్ధి వైరులకు పుట్టునట్లుగా. ఓహో, పాండవులందరూ ఓడిపోతున్నారనేటువంటి ఉద్దేశంతో సహాయం చేయడానికి దేవేంద్రుడు వచ్చాడు అనుకుంటున్నారు అందరూ. తెల్లని ఏనుగు మీద ఎక్కేసి దేవేంద్రుడు మాదిరి, సహస్రాక్షుడు మాదిరి వస్తున్నాడు అనమాట ఘటోద్గజుడు ఆయన. తర్వాత కూడా అంజన వామనాది దిగ్గజంబులెట్టివి అన వినంబుడు నా పంకి మత్తే బంబులెక్కి, మత్తే బంబులెక్కి తక్కటి దిక్పాలు పోలి కందోడి దానవులు కలంకులనే తేరం గురుపతి అయి తోదించే అతని గడ్డపడు భగదత్తు దంతిం వదమీ. ఇది క్షుణ్ణంగా ఉందిగా, కౌరవులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. పాండవులు ఎట్టుపోయినారు, కౌరవ సైన్యం ఎట్టుపోయిందో, వాళ్ళందరూ అక్కడ ఏదో కొట్టుకుంటున్నారు. ఆశ్చర్యపోయే విధంగా ఇంకొక ఏడు ఏనుగులు, అంటే ఈ మొత్తం ఎనిమిది ఏనుగులు అనమాట. ఎనిమిది ఏనుగుల్లో దేవేంద్రుడి ఏనుగు చాలా పెద్దది. తర్వాత దిగ్దంతులు, అష్ట దిగ్గజాలు అంటారు కదా, అష్ట దిగ్గజాలు అంటే ఎనిమిది ఏనుగులు భూమిని మోస్తున్నాయని. ఆ ఎనిమిది ఏనుగులు వచ్చాయన్నమాట. ఎనిమిది ఏనుగులు భయంకరంగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఏనుగులు. వాటిల్లో అన్నిటికంటే పెద్దది ఐరావతం. ఈ ఐరావతం మీద ఈయన దేవేంద్రుడు మాదిరి వస్తున్నాడు. మిగిలినటువంటి వాళ్ళు అష్టదిక్పాలకుల మాదిరి ఈ ఘటోత్కజుడి యొక్క సైన్యం అన్నమాట, రాక్షసులు వాళ్ళు కూడా. వాళ్ళు ఒక ఆయన అగ్నిహోత్రుడు మాదిరి వస్తున్నాడు. అగ్నిహోత్రుడు మాదిరి ఉన్నాడు ఒక ఆయన, ఆయన ఒక ఏనుగు మీద ఉన్నాడు. ఇంకొక ఆయన యమధర్మరాజు మాదిరి ఉన్నాడు, ఆయన ఏనుగు మీద గదాదండం ధరించి వస్తున్నాడు. ఇంకొక ఆయన నైరుతి, ఇంకొక ఆయన వరుణదేవుడు, ఇంకొక ఆయన వాయుదేవుడు, తర్వాత కుబేరుడు, ఇంకొక ఆయన ఈశ్వరుడు. అష్టదిక్పాలకులందరూ కూడా పాండవులను రక్షించడానికిగా ఏనుగుల మీద వచ్చేసారు అయ్యా యుద్ధానికి. ఇక లాభం లేదు, ఇక దేవతలతో ఎవరు గెలవగలరు అన్నట్టు అయిపోతున్నది. వీళ్ళందరితో భ్రమ అన్నమాట, అంటే మాయ కల్పించేశాడు ఘటోత్కజుడు. చూసి
దంతిం పదవి అడ్డబడు భగదత్తు దంతిం పదవి వీళ్ళు అందరూ కూడా 8 మంది భయంకరంగా వస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి దైవ సైన్యాలు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు కూడా దేవతల మాదిరి ఉన్నారు అప్పుడు ఈ భగదత్తుడు ఏనుగును చూసావా భగదత్తుడు ఏనుగును శుభ ఆ యొక్క అభిమన్యుడు బాగా కొట్టున్నాడు కదా ఈ భగదత్తుడు ఏనుగు విజృంభించి కదా వీళ్ళందరినీ తొక్కేస్తున్నది ఆ ఏనుగు ఈ ఐరావతం మీదకి వచ్చింది అన్నమాట ఈ ఐరావతం అనే ఏనుగు మీదకి యుద్ధానికి వస్తున్నది అది వచ్చిన తర్వాత అమ్ముల నేనుగు కొమ్ములు అమ్మత్త గజంబు నుంచి అరిమురి మన సైన్యం వెళ్ళ చదియపరచే భయమున మొగ తిరిగి దిక్కుల ధ్రువ నరలుచున్నప్పుడు అనేక బాణాలతో ఘటోత్కజుడు ఈ భగదత్తుడు యొక్క ఏనుగును కొట్టాడు అనమాట ఏనుగును ఇబ్బంది పెట్టి బాగా కొట్టినటువంటి వాడై ఆ ఏనుగులను 8 ఏనుగులతో భయంకరంగా మన సైన్యం మీదకి వచ్చేశాడు ధృతరాష్ట్ర మహారాజా అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవేంద్రరాజు అనుకుంటున్నారు సంజయుడు మాత్రం ఘటోత్కజుడు అనుకుంటున్నాడు ఏమంటే సంజయుడికి తెలుసు ఏ విషయం వ్యాస భగవానుడి అనుగ్రహం వల్ల ఆయనకు ఎవడైనా తెలుస్తున్నాడు అనమాట అప్పుడు ఇట్లా బీలంబుగా భగదత్తు సుండాలం ముందోలి గురబడించి ధనుజపతి ఏచి దుర్యోధను దశ కడురుటయు తత్పితామహుడ ఆచార్యునకిట్లను హైడింబుడు నమాయ గర్వమున నుతగ్రుండయ్యన్ అప్పుడు ఆ భగదత్తుడు ఏనుగు తరుక్కుంటారనమాట ఈ 8 ఏనుగులు దెబ్బకు పోలేక భగదత్తుడు ఏనుగు వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి పరిగిస్తున్నా గానీ సైన్యానంతా దొక్కేస్తుంది కదా అది ఈ ఏనుగు దెబ్బ పెద్ద ఇబ్బంది అయిపోయింది అనమాట అంటే మదించినటువంటి ఏనుగు ఎట్టంటే అటు తిరిగేస్తుంది అక్కడ సరే ఈ ఏనుగు పరిస్థితి అట్టి ఉండివ్వండి దుర్యోధనుడి దగ్గరికి వస్తున్నాయి ఆ సైన్యాలన్నీ కూడా ఘటోత్కజుడి సైన్యాలు దుర్యోధనుడు కూడా భయపడిపోయి ఇంక వెళదాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు భీష్ముడు చూచాడు భీష్ముడు చూచి గురువుతో చెప్తున్నాడు ద్రోణాచార్యులతో ఆచార్య ఒక్కసారి అట్టు చూడు అందరూ అష్టదిక్పాలకులు వస్తున్నారు ఇద్దానికి ఇది జరిగే విషయమేనా ఇది జరిగేది కాదు కాబట్టి ఇది ఘటోద్గజుడి మాయ ఘటోద్గజుడు మాయ చేస్తున్నాడు ఇక్కడ అంతేగాని అష్టదిక్పాలకులు ఇప్పుడు ఎందుకు వస్తారు ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఊడిపడతారా వాళ్ళు కాబట్టి ఘటోద్గజుడి మాయ ఇది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత భగదత్తు మెగచి కౌరవ జగదీశ్వరు మీ దగ విసి సరభస వృత్తి తగరట్టబడక తడయుట మగటి మీయే పొందువలయు మనుజాసను ఇప్పుడు మనం మామూలుగా ఉండడం కుదరదు వాడు ఆ భగదత్తుడిని కూడా జయించి భగదత్తుడి ఏనుగుని కూడా తరుముకుని నేరుగా దుర్యోధనుడి మీదకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు మనం గమ్మనుండడం పౌరుషం కాదు కదా అని చెప్పి అన్నాడు తలకెడు వాడు గాడు భగదత్తుడు ఈ భగదత్తుడు ఆ ఏనుగు మీద ఉన్నాడే ఈ భగదత్తుడు సామాన్యంగా ఎవరికి భయపడేటువంటి వాడు కాదు తలకెడు వాడు గాడు భగదత్తుడు భీమతనూజుతోడ నిట్టలముగ పోరజాలు నకట కలియోరు వలేమియేయు ఇదే ఘటోద్గజుడితో ఆ భగదత్తుడు యుద్ధం చేయగలడు అంత శక్తి గలవాడు భగదత్తుడు కానీ నిలవలేకుండా ఉన్నాడు ఎందువల్లంటే ఏనుగు నిలవడం లేదు అంటే ఏనుగును అనేక బాణాలతో కొట్టేసి ఉన్నాడు ఈ అభిమన్యుడు అంటే దానికి పిచ్చిపట్టినట్టు చేసేశారు అనమాట ఆ దెబ్బలకు తట్టుకోలేక అది విచ్చలవిడిగా తిరిగేస్తుంది కాబట్టి ఏనుగు అడివి కావడం లేదు భగదత్తుడికి లేకపోతే ఈ భగదత్తుడే ఆ ఘటోత్కజుడితో యుద్ధం చేసేవాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భగవద్దత్తుడు చేయలేడు దాన్ని నిట్టలముగ పోరజాలు నకట కరియోరు వదేమి చేయు విచ్చలవిడి భూమి భుంగ విసే సమజముందేయుడంచు బో తంచు జోదులకు చేరి వీచి మునుదోలిన దండు రథంబు వల్విడన్ కాబట్టి ఇప్పుడు భగదత్తుడితో పెట్టుకుంటే కుదరదు భగదత్తుడు ఏనుగు అడిగి కావడం లేదు మనమే పోయి యుద్ధం చేయాలి అని చెప్పి దుర్యోధనుని రక్షించాలని చెప్పి సైన్యాన్నంతా ఉత్సాహపరిచి భీష్ముడు తర్వాత ద్రోణాచార్యులు బయలుదేరారట ఆచార్య ప్రభుతులకు అధిక వర్ణం కూడికొని గురుభూపతి భూపతికి అడ్డుపడి హిడింబానందనుపై క్రందుకొని వివిధాస్త్రములు పరగించిరంతా అక్కడ అతనికి తోడై యుధిష్ఠిరాది పాండవులను ఇంకా కౌరవ సైన్యం అంతా ఒకటైపోయి భీష్ముడు వచ్చేశాడు అందరినీ కూడా తీసుకున్నటువంటి వాడై ఈ యొక్క హిడింబాసుడి హిడింబ యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కజుడి మీదకి వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత అప్పుడు ఘటోత్కజుడికి సహాయంగా పాండవులందరూ కూడా వచ్చారు యుద్ధము ఘోరంగా జరుగుతుంది
యుధిష్ఠిర ఆదిపాండవులను పంచాల మాధ్య ప్రముఖ దండనాయకులను ప్రతి వీరులపై అనేక విసిగమ్ములు గురియ అప్పుడు పోరు ఘోరమయ్యే అందు మందాకిని నందనుడు అమంద పరాక్రమ క్రీడ కౌంతేయ బలంబులను గనుపు కొట్టి ఆ సమయంలో ఆ పాండవ సైన్యంలో ఉండేటువంటి దండనాయకులు కౌరవ సైన్యంలో ఉండేటువంటి దండనాయకులు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు. ఉభయ పక్షాలు కూడా తీవ్రమైనటువంటి బాణ పరంపరలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో అందరికంటే కూడా భీష్ముడు చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు వాళ్ళందరినీ కూడా జయించే విధంగా బాణాలు ప్రయోగిస్తున్నట్ట అట్టి ఆ ఘటోత్కచుండు ఓ ఘటోద్దామ విక్రమాభిరాముండగుచు సింహనాదంబుజేయ బృంహితోద్దాత్తంబులైన తదీయదంతావళంబులు నలిరేగి నీ సైన్యములు బడలు పడం చేసిన గని గాంగేయుండు కుంభ సంభవన గిట్లని. అప్పుడు ఆ ఘటోద్గజుడు భయంకరంగా యుద్ధం చేస్తూ ఆ ఏనుగులన్నింటినీ కూడా ఈ యొక్క కౌరవ సైన్యం మీదకు పంపించేసి సింహనాదం చేస్తూ కౌరవ సైన్యాన్ని అంతా కూడా అల్ల కల్లోలం చేసేస్తూ ఉన్నాడు అనమాట. అల్ల కల్లోలం చేసేటప్పుడు ఈ గాంగేయుడు అంటే భీష్ముడు ద్రోణాచార్యులతో అంటున్నాడు, ఈ జన్నతో రణమిప్పుడు చేయంగమది కల్పదు హస్తశిఖరికి చేరంతో యజమిత్రుడు. అప్పుడు అంటున్నాడు ద్రోణాచార్య, ఇప్పుడు ఘటోద్గజుడితో యుద్ధం పెట్టుకుంటే కుదరదు. ఏమంటే సూర్యుడు అస్తమించేశాడు, సూర్యుడు అస్తమించాడు కాబట్టి దిగల్పదస్తగిరికి శిఖరికి చేరంతో యజమిత్రుడు నేటికి పోయి మనము రొత్తమెల్లి పొత్తునని ఈ రోజుకి యుద్ధం ఆపేస్తావు, రేపు వస్తావు యుద్ధానికి అన్నాడు అని అనినట్లుగా గని ధనురాచార్యుండప్పుడు ఆత్మపక్షమైన రజిక కోటి గెరుంగ చెప్పుకొని ఇది చేయుట నిలిపి దివ్యపంచే ఫలములెల్లప్పుడు ద్రోణాచార్యులు కూడా ఏం చెప్పాడంటే మొత్తం సైన్యంతో ఇక యుద్ధం ఆపేసేయండి, సమయం అయిపోయింది, సూర్యాస్తమానం అయిపోయింది కాబట్టి ఇంక యుద్ధం చేయకూడదు. మామూలుగా అయితే ఆ సందర్భం ఆ మూమెంట్కి వచ్చినప్పుడు చేసుకోవచ్చు అనమాట యుద్ధం. కానీ అక్కడ వీళ్ళు ఆలోచించింది ఏమిటంటే మామూలుగా రోజు సాయంత్రం సూర్యాస్తమానం కాగానే ఆపేస్తున్నాం కదా యుద్ధము, ఇప్పుడు ఆపేయకపోతే రాత్రి వచ్చే కొద్దీ రాక్షసులకు బలం ఎక్కువ. అంటే ఘటోద్గజుడు వచ్చున్నాడు కదా, ఘటోద్గజుడికి రాత్రి బలం ఎక్కువైపోతుంది. రాక్షసు నిశాచరులు అని పేరు వాడే, నిశాచరులు అంటే రాత్రి చెలించే వాళ్ళు అని, రాత్రి రాక్షసులకు బలం ఎక్కువ అనమాట. అందువల్ల వాళ్ళ బలం పెరిగిపోతుంది, మన బలం తగ్గిపోతుంది, ఇది ఆపేయడం మీద అన్న శాస్త్ర ప్రకారంగా మామూలుగా ప్రతిరోజు ఆపినట్టే ఈ రోజు కూడా ఆపేసింది అన్న. అప్పుడు ద్రోణాచార్యులు ఏమంటే నాయన సమయం అయిపోయింది, ఇంకెక్కడ వాళ్ళు అక్కడ యుద్ధాన్ని ఆపేసేయండి, రేపు చూసుకుందాం అన్నారు. మంచి మూమెంట్కి వచ్చిన మాట ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇంకా ఘటోత్పజ్ కూడా ఏం చేయడానికి లేదు. కౌరవ బలములు తిరిగిన భేరీ శంఖాది దూర్య భీషణ నావోదార పటు సింహనాద స్పాద విలాసం గులయ్యే పాండవ బలముల్. అప్పుడు సింహనాదాలు చేస్తున్నాయి పాండవ బలాలన్నీ కూడా, అంటే ఘటోద్గజుడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఆ ఉత్సాహంతో వాళ్ళు ఊళ్ళూరుతో యుద్ధం చేయాలనుకునే సమయంలో ఆపేసింది అన్నారు. ఇప్పుడు కుదరదు ఇంకా రేపు అన్నారు అనమాట. సరే ఇంకేం చేస్తారు, ఆపేశారు. చిన్న పోయి నీ కొడుకులు చేయగలుగు దొరలు విడిదల గరిగిరి పరగ భీమసేను కొడుకు నగ్గించుచు చలగి వారు చిన్ను సొంపారజని ఆత్మ శిబిరములకు. ఈ కౌరవ సైన్యం అంతా కూడా చిన్నపోయింది. ఏమంటే అర్జునుడు విజృంభిస్తున్నాడు, ఈరోజు చూస్తే ఘటోద్గజుడు భయంకరంగా వచ్చాడు, ఎట్లా చెయ్యాలబ్బా వీళ్ళతో యుద్ధము, ఎవరు అడివి కాకపోయినే అని చెప్పి అనుకుంటూ కౌరవ సైన్యం అంతా కూడా కొంచెం నల్ల ముఖాలు వేసుకుని శిబిరాలకు వెళ్ళారు. పాండవ సైన్యం అంతా కూడా సంతోషంతో ఈరోజు బాగా చేశాడయా మన ఘటోద్గజుడు, బాగా అష్టదిక్పాలకులు తీసుకొచ్చి పెట్టేశాడు ఇక్కడ అని చెప్పి సంతోషంగా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ పాండవ సైన్యాలన్నీ కూడా వాళ్ళ శిబిరాలకు వెళ్ళాయి. ఇట్లు నాలవ నాడు దాత్రాష్ట్రులు తూలపోవట చెప్పిన విని సంజయులకు రాంభికేయుండిట్లని. నాలుగవ రోజు యుద్ధంలో కూడా మన సైన్యాలు నలబడిపోయినాయి, ఒక రోజు చంకిపోయినారు అని చెప్పేటప్పటికి ఉత్తరాష్ట్రుడికి క్రమక్రమంగా మొదటి రోజు ఉత్సాహంగా ఉన్నాడు, రెండో రోజు ఒక్కరో అట్ట అన్నాడు, మూడో రోజు నుంచి కొంచెం దిగులైపోయింది అనమాట. ఏమంటే ఈ రోజు యుద్ధంలో ఆయన కుమారులు కూడా చాలా మంది మరణించారు, చాలా మందిని చంపేశాడు భీముడు. కాబట్టి ఆ దిగులతో ఆయన ఏమన్నాడంటే అని తల్ల నీవు పాండు తనయాలి ఎప్పుడు మేలు చేయు
తనయులగున్ పరాక్రమము తక్కువయుం ప్రకటింపమిందు భీష్ముని గురు శల్యు తగ్గు కలసూరుల నెల్లను వారు సీరికిల్ వనగిడులింత వారగుటకు గతమెయ్యది నాకు చెప్పుమా. సంజయ, నీవు యుద్ధాన్ని గురించి చాలా వివరంగా చెప్తున్నావు, నాకు బాగా అర్థమవుతుంది. కానీ పాండవుల గురించే బాగా చెప్తున్నారు, అంటే పాండవులే మంచి బలవంతులు అని చెప్తున్నావు. మన వైపు ఉండేటువంటి వాళ్ళు భీష్ముడు ఉన్నాడు, ఆ యొక్క ద్రోణాచార్యులు ఉన్నాడు, కృపాచార్యులు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, మహామహులందరూ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని గురించి నువ్వేం గొప్పగా చెప్పడం లేదే. అదీగాక నువ్వు చెప్పడమే కాదు, పరిస్థితి కూడా అలాగే ఉన్నది. నువ్వు చెప్పడమే కాదు, అక్కడ పరిస్థితి కూడా పాండవులే విజృంభిస్తున్నారు, కౌరవుల బలాలు తగ్గిపోతున్నాయి. ఏమిటి కారణం? దేని వల్ల వాళ్ళకి అంత బలం వచ్చింది? మన వాళ్ళు ఇంత బలాలు ఉండి కూడా బలహీనులు ఎందుకు అయిపోతున్నారు? చూడండి, అసలు చావు లేనటువంటి వాళ్ళు అశ్వత్థామ, కృపాచార్యులు కౌరవ సైన్యంలోనే ఉన్నారు. తను అనుకుంటేనే మరణిస్తాడు, లేకపోతే మరణించడు భీష్ముడు. స్వచ్ఛంద మరణం, అస్త్ర సన్యాసం చేసి ఆ అస్త్రాల మీద ఇంకా వ్యామోహం లేకుండా వదిలేసేంత వరకు మరణించడు ద్రోణాచార్యుడు. ఇటువంటి వాళ్ళు మన వాళ్ళల్లో ఉంటే కౌరవ పాండవులు గెలవడం ఏమిటి, కౌరవులు ఓడిపోవడం ఏమిటి? నువ్వు చెప్పడం ఎంతసేమిటి, పాండవుల్నే గొప్పగా చెప్తున్నావని అంటున్నారని బాధపడుతున్నావేమో, కానీ నువ్వు బాధపడడం కాదు, జరగడం కూడా అలాగే జరుగుతుంది. ఎందువల్ల వాళ్ళకి ఆ శక్తి వచ్చింది, పాండవులకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు. అడిగితే అన్ని తల అనుటయు ఆతండిట్లను విను ఔషధ గుణము మంత్రవీర్యము మాయాజనిత సమగ్రోత్తది కాదనగా నీకేను మున్నయది ఎరిగింతు. ధృతరాష్ట్ర మహారాజా, వాళ్ళ దగ్గర ఏమి ఔషధ గుణాలేం లేవు, అంటే ఏమన్నా మాయలు మంత్రాలు మందులు ఏమన్నా వాడారా, ఏమన్నా మందు ప్రయోగిస్తున్నారా మా వాళ్ళ మీద, లేకపోతే ఏమన్నా మంత్రాలు ప్రయోగిస్తున్నారా? అవేమీ కాదయ్యా, వాళ్ళ దగ్గర ఔషధ గుణాలు లేవు, మంత్రాలు లేవు, మాయలు లేవు. జనిత సమగ్రోత్తదిగాదనగా నీకేను ఉన్నయది ఎరిగింతు. వాళ్ళకు విశిష్టమైనటువంటి దైవశక్తి ఉంటున్నది. వాళ్ళ దగ్గర ఈ రకరకాలైనటువంటి ప్రయోగాలు ఏమి లేవు, విశిష్టమైనటువంటి శక్తి ఉన్నది, అది నీకు చెప్తాను విను అన్నాడు. ఏమిటా అంటే, పాడియు సత్యముంగలరు పాండు తనూజులు. వాళ్ళ దగ్గర సత్యం ఉన్నది, న్యాయం ఉన్నది. న్యాయము సత్యము అనేటువంటి దాన్ని వాళ్ళు నమ్ముకుని ఉన్నారు. బాగా వినండి, న్యాయాన్ని సత్యాన్ని నమ్ముకుంటే ఎవరైనా జయిస్తారా అని మనం అనుకోవచ్చు. న్యాయము సత్యము అనేటువంటిది దానికి సంబంధించిన దేవతలు ఉంటారు అన్నమాట. ఇప్పుడు న్యాయదేవత అంటారు కదా, న్యాయదేవత అంటే న్యాయాన్ని పరిపాలించే దేవత ఒక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత. అదేవిధంగా సత్యాన్ని పరిపాలించే దేవత కూడా ఉంటుంది. అదే అధర్మానికి దేవత ఉంటుంది, అబద్ధానికి దేవత ఉంటుంది. అదేవిధంగా ప్రతి వ్యాధికి కూడా దేవత ఉంటుంది. ఇప్పుడు మాకు జ్వరం వచ్చిందంటారు, తలనొప్పి అంటారు, ఏదో రకరకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి కదా, ఈ వ్యాధులన్నీ అంటారు కదా, ఈ వ్యాధులకన్నిటికీ కూడా అధిష్టాన దేవతలు ఉన్నారన్నమాట. ఈ అధిష్టాన దేవతలు అంటే ఈ వ్యాధులన్నీ చిత్రగుప్తుడి ఆధీనంలో ఉంటాయి. చిత్రగుప్తుడి దగ్గర ఉంటారు ఈ జ్వరం అని రకరకాలైనటువంటి వ్యాధులన్నీ అని. వాళ్ళు ఈ భూలోకంలో చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి ఏ పురుషుడికి ఏ విధమైన వ్యాధి రావాలో ఆ వ్యాధి అధిదేవతతో చెప్తాడు చిత్రగుప్తుడు. యమధర్మరాజు చిత్రగుప్తుడు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ దేవతలు నేరుగా భూలోకానికి రారు, అక్కడే ఉండి వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉంటాయి చాలా వ్యాధులు అన్నమాట. ఆ వ్యాధులను పంపిస్తారు, ఇక్కడ వాళ్ళకి వ్యాధి వస్తుంది. కాబట్టి శాస్త్రంలో ఒక న్యాయానికి, చట్టానికి, సత్యానికి, ప్రతిదానికి దేవత ఉంది. అదేవిధంగా చెడ్డకు కూడా దేవతలు ఉన్నారన్నమాట. ఆ చెడ్డ దేవతలు, మంచి దేవతలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ధర్మరాజు వాళ్ళు పాడి సత్యము, న్యాయము సత్యాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు న్యాయాన్ని సత్యాన్ని నమ్ముకున్నప్పుడు న్యాయ దేవత ఉంది, సత్య దేవత ఉంది. వాళ్ళు సమయం వచ్చినప్పుడు, ఇన్ని రోజులు మనకు అన్యాయం జరిగింది కదా అని సమయం వచ్చినప్పుడు ఆ దేవత అనుగ్రహం వాళ్ళకి ఉందన్నమాట. అంటే ఎవరైనా కూడా ధర్మాన్ని, న్యాయాన్ని, తర్వాత సత్యాన్ని నమ్మితే వాళ్ళకి జయం కలుగుతుంది. మొట్టమొదటి కష్టం వస్తుంది అయితే,
ఆ కష్టాన్ని తట్టుకోవాలి. ఆ కష్టాన్ని తట్టుకున్నప్పుడు చివరకు జయం వాడకే లభిస్తుంది అయ్యా. పాడియు సత్యమున్ గలరు పాండు తనూజులు, నీదు పుత్రుల పాడికి నోడర తెరగు పాపము జయగ చూచితీవు. ఆ న్యాయం అంటే ఏందో మనవాళ్ళకి తెలియదు, మనవాడు దాని జోలికి పోదు. కాబట్టి అన్యాయ దేవతను ఆరాధించేవాళ్ళు వీళ్ళు, న్యాయ దేవతను ఆరాధించేవాళ్ళు వాళ్ళు, సత్య దేవతను ఆరాధించేవాళ్ళు వాళ్ళు, అసత్య దేవతను ఆరాధించేవాళ్ళు మనవాళ్ళు. కొసకొచ్చేటటికి వాళ్లే గెలుస్తారు కానీ వీళ్ళు గెలవరు కదా. కానీ నువ్వు అన్నీ తెలిసినటువంటి వాడివి ధృతరాష్ట్ర మహారాజా, ఎప్పుడు కూడా ఏమీ మాట్లాడవు. ఏం జరుగుతుంది, ఎందుకు చనిపోతున్నారు అంటున్నావే కానీ ఈ యుద్ధాన్ని మొట్టమొదటిని ఆపి కానీ ఇది ఇంత దూరం రాదు కదా, కాబట్టి నువ్వు పరక్కుండా ఉంటావు కాబట్టి ఇంత దూరం వచ్చింది. కీడిటు చేయనే కేనుడుగు ఎల్వరి ధర్మువు వారి గెల్చు మీ యోడుటయుంద్రువంబు విదురోక్తులు వింటిమిగా ఏర్పడన్. కాబట్టి ధర్మం అనేటువంటిది జయిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అని అంటారు. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే మనకు ఎప్పుడు ఇబ్బంది లేదు, ఆ ధర్మం మనం రక్షిస్తుంది. కాబట్టి వాళ్ళు కాపాడినటువంటి ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది అయ్యా. వీళ్ళు చేసినటువంటి అన్యాయమే వీళ్ళని శిక్షిస్తుంది అని చెప్పన్నాడు. కాబట్టి ఎవరైనా కూడా దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ధర్మం కోసం పాటుపడాలి, ధర్మాన్ని రక్షించాలి, ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం చెప్పబడింది. ప్రతి జాతికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అనేక ధర్మాలు చెప్పబడున్నాయి. ఆ ధర్మాన్ని మనం రక్షించాలి అని. ఇప్పుడు కుమ్మరి వాళ్ళు ఉన్నారనుకోండి, కుమ్మరి వాళ్ళకు కుల ధర్మం ఏమిటి అంటే కుండలు చేయడం. కుండలు చెయ్యాలి వాళ్ళు అంతే. నేను ఆఫీసర్నైనాను తర్వాత కలెక్టర్నైనానంటే కావచ్చు, దానికేం తప్పలేదు, చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. కానీ కుండ చేసేటువంటి పని మాత్రం నేర్చుకో ఉండాలి. ఆ కుండ చేసేటువంటి పని చేయలేదు కుమ్మరి అంటే తన కులధర్మానికి ద్రోహం చేసినట్టు. అదేవిధంగా రాజధర్మం ఉంది. బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణులకు వేదం చదువుకోవాలి అనేటువంటి ధర్మం ఉంటుంది, నిబంధన. అంటే వేదాన్ని రక్షించాల్సింది బ్రాహ్మణులే, వాళ్ళకి ఆ బాధ్యత అన్నమాట. కాబట్టి వీడు ఎంత ఉద్యోగం చేసినా, ఎంత ఉద్యోగం సంపాదించుకున్నా, ఏం చేసినా ఈ వేద మంత్రాలు అనేవి నేర్చుకోవాలి, వాళ్ళ బాధ్యత. కాబట్టి వ్యాపారం అనేటువంటిది, వాణిజ్యం అనేటువంటిది వర్తకుల ధర్మం. వర్తకులు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా ఈ వాణిజ్యం చేసే విధానాన్ని తెలుసుకో ఉండాలి. నువ్వు చేసినా చేయకపోయినా దాన్ని తెలుసుకోవాలి. శూద్రుడు సేవాధర్మం. సేవాధర్మము అంటే నువ్వు ఎంత ఉద్యోగం చేసినా పెద్దలను గురించి గౌరవించాలా అనేటువంటి ధర్మం ఒకటి ఉందన్నమాట, ఆ ధర్మాన్ని నువ్వు నేర్చుకో ఉండాలి. సేవాధర్మం అనేటువంటిది వాళ్ళు పాటించాలి. కాబట్టి ఈ ధర్మాలను మనం ఎప్పుడైతే తగ్గిపోతామో, ధర్మాన్ని అనుసరించామో, అప్పుడు వాళ్ళకి అన్ని ఇబ్బందులే వస్తాయి. ఒకవేళ ఐశ్వర్యం వచ్చి కలిసి వచ్చినట్టున్నా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. కాబట్టి రాజధర్మాన్ని వాళ్ళు పాటించారు కానీ నువ్వు పాటించావా? నువ్వు అన్ని అన్యాయాలు అక్రమాలే చేసావు రాజుగా ఉండి జూదం ఆడుతుంటే, జూదంలో మోసంతో ఆడుతుంటే దాన్ని నువ్వు ఓర్చుకున్నావు. తర్వాత నీ గోడలు ఇంటి కోడలను తీసుకొచ్చి అవమానపరుస్తుంటే గమ్మునుండేవు. తర్వాత నువ్వు వరాలు ఇచ్చావు, అది వేరే విషయం. అవమానం చేసేటప్పుడు నువ్వు ఓరడించలేదు కదా, అప్పుడు ఎవరు కాపాడారు? నువ్వేమన్నా కాపాడేవా? ఆమె ధర్మమే ఆమెను కాపాడింది. గమనించండి, ఎటువంటి పరిస్థితి అసలు ద్రౌపదికి, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ద్రౌపదిని ఎవరు కాపాడారు? పాండవులు ఏమన్నా కాపాడారా? కౌరవులు కాపాడారా? భీష్ముడు కాపాడాడా? ధృతరాష్ట్రుడు కాపాడా? ఎవరు కాపాడలేదు. ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం ఉన్నది. ఆ ధర్మం అనేటువంటిది ఆ ధర్మదేవత, ఆమె ధర్మం ప్రకారం నడుచుకునేటువంటి ఆమె కాబట్టి ఆ ధర్మదేవత ఆ సమయంలో ఆమె ఇబ్బందిని గమనించి కాపాడింది. కాబట్టి ధర్మం అనేటువంటిది కాపాడుతుందయ్యా. ఇప్పుడు ధర్మాత్ములైనటువంటి ధర్మరాజాదులు ధర్మాన్ని నమ్ముకోనున్నారు. ధర్మాన్ని నమ్ముకోనున్నారంటే ఇప్పుడు పాండవులు అక్కడ ఓడిపోయినారు కదా సభలో, తన భార్యకు అవమానం జరుగుతుంది కదా, అప్పుడు పాండవులు యుద్ధరంగానికి వచ్చి వీళ్ళని కొట్టి తన భార్యను రక్షించుకోవచ్చు. కానీ తాము ఓడిపోయి వాళ్ళకు
దాసులుగా అయిపోయినప్పుడు ఏమను రక్షించడం వాళ్ళ ధర్మం కాదు. కానీ మనసులో బాధ అయినా ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి అప్పుడు ఆ ధర్మదేవత ఆమెను కాపాడింది, ఇంకెవరు కాపాడలేదు. కాబట్టి ధర్మానికి కట్టుబడి వాళ్ళు అరణ్యాలకు వెళ్ళారు, అజ్ఞాతవాసం చేశారు, ఎన్నో కష్టాలు పడి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు విజయం లభిస్తుంది అంటే ఆ ధర్మదేవతే వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తుంది. మీ కొడుకులు అధర్మంగా ప్రవర్తించారు కాబట్టి వీళ్ళు అపజయం పాలవుతున్నారు అని చెప్పన్నారు. ఇవన్నీ జరుగుతాయా, నిజమేనా, అసలు ధర్మం అధర్మం అనేది ఉందా, ధర్మదేవత కాపాడుతుందా అంటే, ఇప్పుడు మన దేశం కూడా ఇంగ్లీష్ వాళ్ళ స్వాధీనం అయిపోయినప్పుడు ఎన్నో విధాలుగా ఎన్నో సమరాలు చేశారు, ఏమేమో చేశారు, ఏం చేసినా కానీ స్వాతంత్రాన్ని పొందలేకపోయినాం. అదే గాంధీ నిరాయుధీకరణ అంటే ఆయుధాలతో పని లేదు, సత్యాగ్రహము అంటే సత్యాన్ని నమ్ముకొని ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి భగవన్నామస్మరణ చేయమన్నాడు. భగవన్నామస్మరణ అంటే రామనామాన్ని నమ్ముకున్నాడు ఆయన. రామనామంతో ఆయన ఒక ఋషి మాదిరి ప్రతి ఒక్కరిని కూడా అనుసరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరితో హింస అనేటువంటిది వద్దు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన భగవంతుడిని నమ్మి అహింసావాదంతో ఉన్నప్పుడు అదే ఇంగ్లీష్ వాళ్ళు గాంధీని చంపించు కదా. వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నారు, మన ప్రభుత్వం, వాళ్ళకేం ఇబ్బంది లేదు. కానీ భయపడిపోయి మనకు స్వతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయినారా లేదా, అది ధర్మం అంటే. నువ్వు ధర్మ పోరాటం చేసినప్పుడు ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు కాకపోతే ఎప్పటికైనా సరే ఆ ధర్మం కాపాడుతుంది. మనకు ప్రత్యక్షంగా మన భారతదేశంలో మన స్వాతంత్రాన్ని సంపాదించుకుంది ధర్మం ప్రకారమే. మనం యుద్ధాలు చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి ఆ ధర్మాన్ని గాంధీ తాత ఏం చెప్పాడు, ఈ చెంప మీద వాడు కొడితే ఇంకొక చెంప చూపిమన్నాడు. వీళ్ళేమంటారు, ఆక్షేపణ చేస్తారు, వాడు కొడితే మనం ఏందయ్యా ఓర్చుకునేది, వాడి మీద యుద్ధానికి పోదామంటారు. యుద్ధానికి పోతే ఏం కాదు, వాడి బలం చేస్తుండేది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఆటం బాంబ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏమైనా చేయొచ్చు, దేశాన్ని ధ్వంసం చేసేయచ్చు. ఆయన చెప్పేది ఏంటంటే మనం అంతా తిరుక్కుంటాం, కొడతాము, వాడు కోపం వచ్చి మన ఊరి మీద ఒక బాంబు వేస్తాడు, అమాయక ప్రజలందరూ మరణిస్తారు కదా, అమాయక ప్రజలందరూ మరణించిన తర్వాత మన స్వాతంత్రం వచ్చేం లాభం అని చెప్పన్నాడు. అయితే కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది కదా అంటే ఓర్చుకోండి. ఏమంటే కష్టాన్ని ఓర్చుకున్నప్పుడే ఫలితం. ఒక బంగారాన్ని దాంట్లో వేసి కాల్చినప్పుడే కదా మెరుగు వస్తుంది అన్నాడు. ఆ విధంగా చేసినప్పుడు గాంధీ తాతను చాలా మంది విమర్శించిన వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే ఆ పద్ధతి రచ్చక. ధర్మరాజును విమర్శించిన వాళ్ళు లేరా? ధర్మరాజును ఆఖరికి భీముడు కూడా విమర్శించాడు. ఏందయ్యా వాడు చెప్పగానే వచ్చి అడుగులకు పోవడం, ఇదేం పెద్ద ఇబ్బందిగా ఉంది నాకు, మనం పోయి యుద్ధం చేసేస్తామన్నాడు. అందరూ ధర్మరాజును విమర్శించారు. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ధర్మరాజే జయిస్తున్నాడు అనమాట. ధర్మరాజు ఏంటంటే ఇటువంటి మహామహులందరినీ ఎలా జయించాలనే ఆలోచనతో ఆయన చేశాడు. అదే ఆ రోజు పాండవులు యుద్ధానికి వచ్చి ఉంటే పాండవులు గెలవరు, కౌరవులే గెలుస్తారు. ఏమంటే కౌరవుల్లో ఆ బలం ఉన్నది. కానీ ఇప్పుడు భీష్ముడు కాని, ద్రోణుడు కాని, ద్రుపుడు కాని, అశ్వత్థామ కాని ఎందుకు లొంగిపోతున్నారంటే ధర్మరాజాదుల యొక్క ధర్మాన్ని చూసి లొంగిపోతున్నారు ఇక్కడ. అదే పరశురాముడి మీద వీరవిహారం చేశాడు కదా భీష్ముడు. ఇక్కడికి వచ్చేటట్టు మనసేమనిపిస్తుంది అంటే అయ్యో బిడ్డలు ధర్మం ప్రకారం ఉన్నారే, మేము ఆ ధర్మం మీద మనం యుద్ధం చేస్తున్నామే అనేటువంటి భావం ఎక్కడో తగులుతుంది అనమాట మనసులో. కాబట్టి ఆ ధర్మం ప్రకారం నడుచుకున్నప్పుడు ఎటువంటి వాడైనా వాడి గెలుపు ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి వస్తుందయ్యా. ఎదుటి వాడు కూడా వాడిని ఏం చేయలేడు, కాబట్టి వాళ్ళని కాపాడేది ధర్మమేను, అందువల్ల విజయం కలుగుతుంది వాళ్ళకు. గెల్బుదే ధర్మవు వారి గెల్బు మీ యొడుటయున్ ధ్రువంబు విదురోక్తులు వింటిమిగా అదే ఏర్పడను. వాళ్ళు గెలవడం ఖచ్చితంగా గెలుస్తారు. ఈ యొక్క కౌరవులు ఖచ్చితంగా ఓడిపోతారు. ధ్రువం అంటే విదురుడు యొక్క మాటలు విన్నారు కదా మీరు, అవే జరుగుతాయి అని చెప్పి అన్నాడు. నీ ఎడిగిన పంగిన గంగేయునడిగినట్లు వారు గెలిచి చనిన యారే కురునాథుడాతని గాయన చెప్పిన విధంగున వివర్ణింతు. అయ్యా ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు అడిగినట్టే నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఆ రోజు రాత్రి భీష్ముడిని అడిగాడు, తాత మనకింత సైన్యం ఉండి కూడా పాండవులే గెలుస్తున్నారు, మనం ఓడిపోతున్నాం, కారణం ఏమిటి అని అడిగాడు. నువ్వు అడిగిన ప్రశ్నే నీ కుమారుడు అడిగాడు భీష్ముడిని. అప్పుడు భీష్ముడు చెప్పినటువంటి సమాధానమే మీకు చెప్తాను వినమన్నాడు. ఏం చెప్పాడయ్యా భీష్ముడు అంటే,
భీష్ముడు దుర్యోధనుని గిట్లనే తొల్లియుం పలుమారు చెప్పును. పాండవులకు వాసుదేవుడు సహాయుండై ఉండును, అట్లగుట ఎయ్యదను అసాధ్యము లేదు. దుర్యోధన, నీకు చాలాసార్లు చెప్పున్నాను నేను, పాండవులకు వాసుదేవుడు సహాయంగా ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సహాయంగా ఉన్నాడు. కృష్ణ పరమాత్మ సహాయంగా ఉన్నందువల్ల వాళ్లకు విజయమే లభిస్తుంది, అపజయం లభించదు. ఆ పరమేశ్వరు మహత్యము ఉన్నారు, పెరిగిన వారు పెక్కండ్రు లేరు. ఆయన యొక్క మహత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది లేరు. ఆయన గొప్పతనాన్ని తెలిసిన వాళ్ళు కొద్ది మందే ఉండేది. కాబట్టి వారలకు ఆపదలు లేవు, ఆ కొద్ది మందికి ఆపదలు రావు. కౌంతేయులతని నిరింగి ఆశ్రయింతురు, ఆయన తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మను గురించి తెలుసుకున్న వాళ్ళు పాండవు, కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది. కృష్ణ పరమాత్మను గురించి విషయం తెలియనటువంటి వాళ్ళు మీరు, కాబట్టి మీకు అపజయమే కలుగుతుంది. నీవు సరకు జయక విను చెప్పేద మానస్సు సరస్సున మానస ఆ సరస్సునుత్తర పర్వతమున ఆ అగ్రదేశమున దేవతా ముని గంధర్వాప్సరోగణం మరు కొలువ కొలువుండి కమల సంభవుండు. ఒకసారి ఏం జరిగిందంటే నాయన, మానస సరోవరం, మానస సరోవరానికి ఉత్తర భాగంలో ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఒకసారి దేవతలందరూ కూడా సమావేశమైనారు. ఆ సమావేశంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు సమావేశమై ఉన్న సమయంలో మణిగణోజ్వలమైన విమానం ఒకటి అంబరం బునగాంచి సర్వాత్ముడందు సన్నిహితుడగు జరిగి హర్షంబు సంభ్రమంబు నలకొనలేచి నమస్కరించి. వాళ్ళు ఆ విధంగా సభలో ఉండేటప్పుడు ఆకాశ మార్గంలో ఒక విమానం పోతుండింది. ఆ విమానం పోతున్నప్పుడు బ్రహ్మదేవుడు లేచి ఆ విమానంలో ఉండేవాడికి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత లోకోత్పత్తి స్థితి విలయాకలన యోధమునిగణార్చిత గుణరత్న కల్ప నిర్గుణాత్మక శోక భయాపహ పదాబ్జ శుభకరమూర్తి. శోక భయాలన్నింటినీ పోంగొట్టేటువంటి పాద పద్మములు కలిగినటువంటి ఓ మహానుభావ నన్ను రక్షించు అని బ్రహ్మదేవుడు ఆ విమానంలో ఉండే ఒక వ్యక్తిని స్తోత్రం చేశాడు. చేసిన తర్వాత లోకోత్పత్తి అని మరియు అనేక ప్రకారముల సంస్తుతించి ఇట్లని విన్నవించి నారాయణ నీకేడుగడు అనీకే గడుగా రవమున బుట్టి జగములన్నింటిన్ సారమతిన్ గావించితి నీ రక్షణ వీనికెల్ల నిలుపయ్యుండు. మహాత్మా, నీవు అనేక సార్లు ఈ యొక్క భూలోకంలో జన్మించి భూమిని రక్షించావు. నీవు రక్షకుడుగా ఉన్నందువల్లే భూమి ఆనందంగా ఉన్నది. మహాత్మా, ఇత్తరి మనుష్య భుజ మనుష్య భువనం ఉత్తలబడుచున్నయది మహోగ్రాసుర దుర్వృత్తముల నీవు కరుణాయత్తమతి ముట్టవయ్య యదు వంశమునన్. ఈ సమయంలో భూమిలో మనుష్య భువనం ఉత్తలబడుచున్నది, భూలోకంలో అధర్మం పెరిగిపోయి ఉన్నది, కాబట్టి నీవు భూలోకంలో యదువంశంలో పుట్టవలసింది అని బ్రహ్మదేవుడు ప్రార్థించాట. ప్రార్థిస్తే నరసకుడని ఉసకుడును నరలోకం పునజనించి నానాదైచే స్వరుల దశ పీడలుడుపుము నరణీ భారము తాత్పర్యము. కాబట్టి నరుడు యొక్క సకుడు నువ్వు, నారాయణుడివి, మీరిద్దరూ కూడా ఈ యొక్క భూలోకంలో ఉద్భవించి ఈ అధర్మాన్ని పోంగొట్టవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత అని వేడుకున్న వినతుండయ్య దేవుని తోడి నీడయంలోని నరనామధేయుండగు మహాపురుషుం ప్రార్థించిన అన్నారాయణును కారుణ్యార్థ కటాక్షం వీక్షించి అట్లయ్యడుగా గెలియాన తెచ్చి అంతర్ధానము చేసిన ఆ కులువారెల్ల చెరువందిరి. అప్పుడు ఆ విమానంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు, అలాగే నాయన నేను భూలోకంలో యదుకులంలో పుడతాను అని చెప్పినటువంటి వాడై అదృశ్యమైపోయినాడు. ఆయన కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నారాయణుడు, నరుడు నారాయణుడు అన్నమాట. వీళ్ళని చూశారే గాని వాళ్ళెవరైన విషయం ఈ ఋషి ఆదులకు ఈ యొక్క దేవతలకు తెలియదు అనమాట, ఈ బ్రహ్మదేవుడితో కూడా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా. అప్పుడు వీళ్ళందరూ బ్రహ్మదేవుడిని అడిగారు, పరమేష్ఠి నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఎవరు వాళ్ళు అని చెప్పి అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాట,
పరమమునుల ఆది పురుషులు నరనారాయణులు వీరు నాగారాజుల్ సరసహితముగా నరహితముగా ప్రార్థించితి నరబుట్టుండను చుదాని తలకొరి దయన్. వాళ్ళు నరనారాయణులని ఆది మునీశ్వరుడు ఆయన ఈ భూభారాన్ని తగ్గించడానికి భూలోకంలో పుట్టండి అని నేను ప్రార్థించాను, దానికి వాళ్ళు ఒప్పుకున్నారు అని బ్రహ్మదేవుడు వీళ్ళకి చెప్పాడు. ఇలా క్రీడిగా పుట్టిన వీరల కేవలమర్చులని సరకు చేయని వారలు జడుదురు ఎరిగి భక్తింగొలిచిన వారలకు శుభమగును వినుడెందు. వాళ్ళు నరనారాయణులిద్దరు కూడా భూలోకంలో పుడతారు, వాళ్ళను తెలుసుకుని వాళ్ళను సేవించిన వాళ్ళకు మంచి కలుగుతుంది, వాళ్ళని తెలుసుకోలేనటువంటి వాళ్ళకు వాళ్ళని దూషించిన వాళ్ళకు అపకీర్తి నష్టాలు కలుగుతాయని చెప్పి బ్రహ్మ చెప్పాట అని రింగించి బ్రహ్మ తన లోకమున కరిగే అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినాడు ఆయన లోకానికి. నిజస్థానములకుందని మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయినారు. నారద జామదగ్ని వ్యాసాదుల చేత వింటిని, నేను నారదుడు జామదగ్ని మొదలైన ఋషుల వల్ల నేను విన్నాను అని చెప్పి భీష్ముల వారు దుర్యోధనుడితో చెప్పాట. మహామునులిన్ను నరనారాయణ తోడి వైరం వలవదని వారించిరగాదే నీవు మదాంతుండవై మానవైతివి, ఇంకనైను కృష్ణునాశ్రయించి పాండవులతోడి పొత్తున వెలంగి బ్రతుకుమని చెప్పి భీష్ముండోరకుండే. కాబట్టి ఆ రాయబార సమయంలో ఋష్యాదులందరూ కూడా నారదాదులందరూ కూడా నీకు చెప్పారు కదా ఆయన, ఆ కృష్ణార్జునులు ఇద్దరు కూడా నరనారాయణులు, వాళ్ళను ఆశ్రయిస్తే మనకు శుభం కలుగుతుంది, వాళ్ళతో ద్వేషిస్తే అశుభం కలుగుతుంది, కాబట్టి వాళ్ళను జయించడం సాధ్యం కాదు అని ఆ భీష్మ పితామహుడు దుర్యోధనుడికి చెప్పాట. గౌరవ కౌరవపతి యున పలుకులు పెడచెవులు పెట్టే, ఇదేనా మామూలుగా వినే కదే కదా అని పెడచెవును పెట్టాట దుర్యోధనుడు. ఆ మాటలు మీకు తగువారు జయహితోపదేశం ఆదరించదరే, మీకు మంచి వాళ్ళు చెప్పే మాటలు వినపడవయ్యా మీకు, సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. ఆ మాట తాతగారైనటువంటి భీష్ముడు చెప్తే సరేలే తాత అన్నాడే గాని పెద్దగా వినిపించుకోలేదు. కాబట్టి ఆ నరనారాయణాంశ సంభూతులైనటువంటి కృష్ణార్జునులు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఆశ్రయించినటువంటి వాళ్ళు పాండవులు కాబట్టి తప్పకుండా వాళ్ళకే విజయం లభిస్తుంది, మనకు అపజయమే లభిస్తుంది అని చెప్పి సంజయుడు ఆ ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడట.